మోడీ సర్కార్ ను కూల్చేందుకు నాడు సోనియా కుట్ర తీస్తా సెటల్ వార్ తో కలిపి గుజరాత్ లో ప్లాను అహ్మద్ పటేల్ కూడా ఈ కుట్రలో భాగం ఆయన ద్వారా తీస్తాకు 30 లక్షలు అల్లర్లలో మోడీని అప్రతిష్ట పాలు చేసే యత్నం తీస్తాకు పద్మశ్రీ కూడా ఇప్పించిన సోనియా కాంగ్రెస్ అధినేత్రిపై బీజేపీ తీవ్ర ఆరోపణలు బీజేపీ చేతుల్లో దర్యాప్తు సంస్థల నిర్వీర్యం అవన్నీ ఊహాజనితం కాంగ్రెస్ మండిపాడు చనిపోయినా వదలరా అని చెప్పి అహ్మద్ కుమార్తె ఇక ఉచితాలతో ఓట్లు దండుకుంటున్నారు ఆ జీడీల సంస్కృతి చాలా ప్రమాదకరం అందులో మునిగితే అభివృద్ధి మృగ్యం దానికి యువత వ్యతిరేకంగా నిలవాలి ఈ ఆలోచనను సమిష్టిగా ఓడించాలి కొత్త భారతదేశాన్ని నిర్మించాలని మోడీ బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించినట ఉచితాలను రద్దు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు మరి చేస్తేనే బాగుంటుంది ప్రతిపక్షాలకు స్పేస్ తగ్గుతోంది న్యాయ సేవల అథారిటీ సమావేశంలో సిజే రమణ సమగ్ర చర్చ లేకుండానే బిల్లులు పాసు ప్రత్యర్థులను విరోధులుగా భావించొద్దు అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు శాసన వ్యవస్థ పనితీరు నాణ్యత దిగజారుతుంది సిజే జస్టిస్ ఎన్వి రమణ సారు సారు కోర్టుల కంటే బయటనే ఎక్కువ అంటే ఎక్కువ సదస్సులు అధికారులు పాల్గొంటున్నట్టు సుప్రీంకోర్టులో తక్కువ సారు బయట ఎక్కువన్నట్టు కనిపిస్తా ఉంది మొత్తానికి ఆ లా మీద చాలా ప్రయోగాలు చేస్తా ఉంటాయి